హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్. ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. ఈ సందర్భంగా అఖిల భారత ఆదివాసీ సంఘం తరపున భారత రాష్ట్రపతిగా ఎంపికైన ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము గారికి తమ సమస్యలను విన్నవిస్తూ ఒక లేఖ రాశారు. ఆదివాసీల పక్షంగా నిలబడాలనుకునే వారందరూ వారి డిమాండ్లకు సంఘీభావం తెలపాలని, వారి పక్షాన నిలబడాలని వాయిస్ ఆఫ్ ద పీపుల్ కోరుకుంటోంది. మీ అందరి కోసం ఆ లేఖను చదివి వినిపిస్తున్నా. గౌరవనీయులైన ద్రౌపది ముర్ము భారత రాష్ట్రపతి, రాష్ట్రపతి భవన్, న్యూఢిల్లీ గారికి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఆదివాసీలం. ఈరోజు ఆగస్టు 9 అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం నాడు మీకు ఈ లేఖ రాస్తున్నా. మీరు మన దేశానికి 15వ రాష్ట్రపతిగా ఎంపికైనందుకు ముందుగా మా శుభాకాంక్షలు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఆదివాసీల పరిస్థితి మీకు తెలియంది కాదు. రాజ్యాంగం ప్రకారం 5వ షెడ్యూల్ ప్రాంతాల్లో ఆదివాసీల స్థితిగతులను గురించి ప్రతి ఏడాది ఆయా గవర్నర్లు రాష్ట్రపతికి నివేదికలు పంపాలి. కానీ ఆ పని ఎవరూ చేయటం లేదని మేము తెలుసుకుని ఆందోళన చెందుతున్నాం. మీరు చొరవ తీసుకుని మీ కార్యాలయానికి క్రమం తప్పకుండా నివేదికలు పంపాలని, రాష్ట్రాల గవర్నర్లను ఆదేశించాలని కోరుతున్నాం. ఐక్యరాజ్య సమితి ఆగస్టు 9 అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంగా ప్రకటించిన సంగతి మీకు తెలుసు. ఆగస్టు 9 జాతీయ సెలవు దినంగా ప్రకటించడానికి తమను చొరవ తీసుకోవాలని కోరుతున్నాం. 1989లో ఆదివాసీ హక్కులను గుర్తిస్తూ ఐఎల్ఓ ఓ తీర్మానం చేసింది. ఆ తీర్మానం నెంబరు 169. అయితే ఈ తీర్మానాన్ని ఈ రోజు వరకు భారతదేశం ఆమోదించి సంతకం చేయలేదు. అందుకే మీరు చొరవ తీసుకుని ప్రభుత్వం ఈ తీర్మానాన్ని ఆమోదిస్తూ సంతకం చేసే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. మేము జీవిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంత ప్రాంతం 5వ షెడ్యూల్గా ఉన్నప్పటికీ 600 గ్రామాల వరకు షెడ్యూల్ 5కు బయట ఉండిపోయాయి. ఆ కారణంగా ఈ గ్రామాల ఆదివాసీలం రాజ్యాంగం ఇచ్చిన హక్కులు పొందలేకపోతున్నాం. అంతేకాక పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరాఖండ్, గోవా, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో ఆదివాసీలు ఉన్నా వారు షెడ్యూల్ 5 కింద నోటిఫై కాలేదు. తమను చొరవ తీసుకుని మా రాష్ట్రంతో పాటు మిగిలిన అన్ని రాష్ట్రాల్లోని ఆదివాసీలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులు దక్కేలా చూడాలని కోరుతున్నా. మీ పాలనలో ఆదివాసీ ప్రాంతాల పంచాయతీరాజ్ చట్టం PISA సక్రమంగా అమలవుతుందని, అటవీ హక్కుల చట్టం ROFR కు కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న మార్పులు, అటవీ భూములను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న మార్పులను మీరు గట్టిగా వ్యతిరేకిస్తారని ఆశిస్తున్నాం. ఇట్లు అఖిల భారత ఆదివాసీ సంఘం. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీ పోరాటాలను సమర్థిస్తూ వాళ్లకు సంఘీభావం తెలియజేస్తూ, ఊరు విడేది లేదు, అడవి విడేది లేదు, కనిపించిన పల్లెతో పాటు పోరు విడేది లేదు.